Ladies and gentlemen, boys and girls, welcome back to the channel, everyone. Hope you are doing absolutely fine. థంబ్నైల్ ఏ ఫోటో పెట్టినా నాకు తెలియదు, స్ట్రీట్ ట్రిపుల్ మీద పెట్టినా లేకపోతే ఈ బండి మీద పెట్టినా, బట్ యా వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఎవరైనా సెకండ్ హ్యాండ్ సూపర్ బైక్ తీసుకోవాలన్నా లేకపోతే నార్మల్ ఏదైనా బైక్ తీసుకోవాలన్నా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో ఒక సూపర్ బైక్ కానీ నార్మల్ బైక్ కానీ సెకండ్ హ్యాండ్లో చూసేటప్పుడు తీసుకునేటప్పుడు ఏమేమి చెక్ చేయాలి అది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బండి అయితే ఇండియన్ ఇన్వాయిస్ అయి ఉండాలి. ఎందుకంటే బయట మీరు ప్రైవేట్ ఇంపోర్ట్స్ అవి ఇవి తెచ్చుకున్నారనుకోండి, దానిలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానిలో డిఆర్ఐ ప్రాబ్లమ్స్ అని కూడా ఉంటాయి అన్నమాట. అండ్ సూపర్ బైక్స్ చాలా మందికి తెలుసు, తెలియదు, గ్రే మార్కెట్ బైక్స్ అని కూడా ఉంటాయి. వాటికి ఏంటంటే ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉండదు, దాని నుంచి కొంచెం దూరం ఉండేది. MH6 MH2 రిజిస్ట్రేషన్స్ ఉంటాయి ఇప్పుడు యూజువల్గా ముంబై నుంచి. అండ్ ఇలాంటి బండి కొంచెం దూరం ఉండండి మీరు. అండ్ ఇండియన్ ఇన్వాయిస్, అండ్ ఈ మధ్య అయితే గ్రే మార్కెట్ బండ్లు దొరకడం చాలా తక్కువ, అండ్ హైదరాబాద్లో మొత్తానికి తక్కువ, ఒక 30-40 బైక్లు ఉంటాయి హార్డ్లీ ఓఎల్ఎక్స్లో కూడా. సో ఇండియన్ ఇన్వాయిస్ అంటే నార్మల్గా షోరూమ్లో కొన్న బండ్లు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ హిమాలయన్ ఉంది, ఇది ఇండియన్ ఇన్వాయిస్ ఎందుకంటే ఇది షోరూమ్లో మనం కొన్నాం కాబట్టి. దాన్ని బట్టి ఏంటంటే ఇండియన్ షోరూమ్లో బిల్ అయిన బండి అనమాట. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బండి వెళ్తారు చూస్తారు, ఒకవేళ 10,000 కిలోమీటర్స్ లోపల ఉన్నాయనుకో, సూపర్ బైక్స్కి అయితే ఏం ప్రాబ్లమ్స్ రావు. యూజువల్లీ సూపర్ బైక్స్ ఏంటంటే 1 lakh 1.5 lakh కిలోమీటర్స్ కూడా తిరిగిపోతే మీరు సరిగ్గా మెయింటైన్ చేసినారనుకోండి, ఆయిల్ టైం టు టైం చేంజ్ చేసినారనుకోండి, 1 lakh కిలోమీటర్స్ కూడా ఆ బండ్లు ఈజీగా తిరిగిపోతాయి. కాకపోతే చిన్న బండ్లకి ఏంటంటే చైన్ స్ప్రాకెట్ కానీ లేకపోతే క్లచ్ ప్లేట్స్ కానీ చెక్ చేసుకోవాలి. అవి పెద్ద బైక్స్కి ఉంటాయి, కాకపోతే ఒక 15-20,000 కిలోమీటర్స్కి మీరు అవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ ఆ ఫస్ట్ ఓనర్ మీకు తెలిసి ఉంటే, లేకపోతే ఏ ఉన్నారన్న ఫస్ట్ అయినా సెకండ్ అయినా తెలిసి ఉంటే, వాళ్ళు ఎక్కువ బర్నౌట్స్ కొట్టినారనుకోండి క్లచ్ అనేది ఆబ్వియస్గా ఎగిరిపోతుంది. సో క్లచ్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఏంటంటే బండి కొనే ముందు ఒకసారి లెజర్డ్గా చెక్ చేసుకోండి, దాన్ని పరివాహానికి వెళ్ళి బండి చేసే నెంబర్ కానీ బండి రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టినారనుకోండి, దాని ఖాతా మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఎన్ని ఓనర్స్ ఉన్నారు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది బండి, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇవ్వండి అని చెప్పి మొత్తం డీటెయిల్స్ బయటకు వచ్చేస్తుంది. బండికి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఇవన్నీ బయటకు వెళ్తాయి అన్నమాట. అండ్ సూపర్ బైక్కి స్పెసిఫిక్గా మాట్లాడాలంటే టైర్స్ కూడా చెక్ చేయండి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ టైర్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్. అండ్ నా స్ట్రీట్ ట్రిపుల్ టైర్స్ చూడండి, పేర్ అయితే దగ్గర దగ్గర 30,000 రూపీస్ పడతాయి మనకి, అదొకటి ఉంటుంది అన్నమాట. సో బండి కొన్నాక చిన్న చిన్న ఖర్చులు ఉంటూనే ఉంటాయి. మీరు ఇప్పుడు బండి కొన్నాక నేను ఒక రూపాయి కూడా పెట్టాలా అంటే అది నడవదు. పెళ్లి చేసుకున్నాక పెళ్ళాం కన్నా కొంచెం బట్టలు గిట్టలు గోల్డ్ గిల్ కొనియాలి కదా, అట్లానే బండి కొన్నాక కూడా యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ మనీ. మీరు బండి తీసుకున్న వెంటనే ఇమీడియట్గా సర్వీస్ చేయండి, మీకు నచ్చినట్టు బండి తయారు చేసుకోండి. ఇండియన్స్కి ఒక మైండ్ సెట్ ఏంటంటే అన్నీ నాకు వచ్చినాయి, అన్నీ పర్ఫెక్ట్ ఉండాలి, ఎందుకు ఇట్లా రాలేదు షోరూమ్ నుంచి అనుకుంటారు. పైసలు పెట్టండి, ఒక 10-15-20,000 ఎక్స్ట్రా పెట్టి దాన్ని సర్వీస్ చేయండి, లేకపోతే టైర్స్ చేయండి. సో ఇవన్నీ బేసిక్ మెయింటెనెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక కొత్త R1 కొనుక్కోవాలనుకోండి, 30-35 lakhs పడుతుంది. అదే నార్మల్ సెకండ్ హ్యాండ్లో కొన్నారనుకోండి, 15-16 lakhs వస్తుంది. దాని మీదకి ఒక 100,000 రూపాయలు పెట్టుకోనికి ఏం కాదు. అండ్ తక్కువ తిరుగుంటే టైర్స్ అనేవి ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కాబట్టి తప్పకుండా మనం పెట్టాలి. అండ్ ఇవన్నీ చిన్న విషయాలు కాదు, టైర్స్ కానీ చైన్స్ ప్రాకెట్స్ కానీ లైఫ్ మంచిగా లేకపోతే తప్పకుండా దాన్ని రీప్లేస్ చేసేసేయండి, దానితో ఆడుకోకండి. అండ్ సూపర్ బైక్ కొంటున్నారంటే దాని బ్యాటరీ చెక్ చేసుకోండి, దాని వోల్టేజ్ రీడింగ్ చెక్ చేయండి ఒకసారి. ఎందుకంటే చాలా సూపర్ బైక్స్ మధ్య చూస్తే నేను ఎక్సైడ్ బ్యాటరీ వాడుతున్నారు, ఎక్సైడ్ బ్యాటరీస్ అవన్నీ సూపర్ బైక్స్లో యూజ్ చేయొద్దు. యువాసా అనే బ్యాటరీస్ ఉంటాయి, లేకపోతే క్రాంక్ కూడా వాడతారు కానీ క్రాంక్ కూడా చాలా ఫెయిలియర్స్ ఉన్నాయంట. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం కొనేటప్పుడు చూడండి, కొత్త బ్యాటరీ అండ్ కొత్త టైర్స్ ఉన్న బండిని మీరు కొనేటట్టు, అది మీరు తర్వాత నెగోషియేట్ చేసుకోవచ్చు ఏంటన్నా ఓనర్తోని, టైర్లు బాగాలేవు కదా లేకపోతే ఇన్సూరెన్స్ లేదు కదా బ్యాటరీ తక్కువ ఉంది కదా. సో ఇలాంటి కొన్ని మాట్లాడు, ఒక 15-20,000 మీరు అడిగి మాట్లాడుకోండి రేట్. బట్ కొనేటప్పుడు మాత్రం కొంచెం మంచి బండి చూసి కొనండి. అండ్ చాలామంది నాకు మెసేజ్ చేసినారు, అన్న మీరు వచ్చిన బండి చెక్ చేస్తారా, నేను సూపర్ బైక్ ఉందాం అనుకుంటున్నాను అనేది. సీ దాట్ ఈస్ ఇంపాసిబుల్, నాకేమో బిజీ స్కెడ్యూల్ ఉంటుంది వచ్చి చెక్ చేయలేను కదా. బట్ యా సీ, మీరు బండి ఏదన్నా కానీ సూపర్ బైక్ కానీ S1000 అన్నా కానీ లేకపోతే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సూపర్ బైక్ మీకు నడిపితే ఒక అర్థం అయిపోతుంది. అది మీరు ఒకసారి నడిపినారనుకోండి అది మీకు అర్థమైపోతుంది, బండ్లో ఏమైనా ఫాల్ట్ ఉందా లేదా. ప్రశాంతంగా ఒకసారి వెళ్ళి ఒక 1/2 hour అట్లా టెస్ట్ రైడ్ కొట్టరండి, అలాగే ఎక్స్ప్లెయిన్ చేయండి, సీ బ్రో నేను ఎంతవరకు ఎప్పుడు సూపర్ బైక్ నడపలేదు, నాకు ఒకసారి టెస్ట్ చేసుకోవాలని ఉంది బండి ప్రాపర్గా అని చెప్పేసి, లేకపోతే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాం కానీ టెస్ట్ చేస్తారు. అండ్ సూపర్ బైక్స్ అండ్ బుల్లెట్స్లో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే స్పీడోమీటర్ అనేది ట్యాంపరింగ్ చేస్తారు. అంటే ఓడోమీటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30,000 బండి తిరిగింది అనుకోండి, 15,000 చేసి అమ్మేస్తారు దాన్ని. కాకపోతే సూపర్ బైక్స్ మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే, బండి ఒకసారి మీరు షోరూమ్ తీసుకెళ్ళి ECU కనెక్ట్ చేసినారనుకోండి, బండి ఎంత తిరిగిందని చెప్పి ఓడోమీటర్ చూపించేస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ట్రయాంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ తీసుకోండి, 10,000 ఉంది, నేను వెళ్ళి దాన్ని మీటర్ మార్చి 5,000 తిప్పిన, ఓవరాల్గా బండి అయితే 15,000 తిరిగినట్టు, కానీ మీటర్లో మీకు 5,000 తిరుగుతుంది అన్నట్టు కనిపిస్తుంది కదా. కాకపోతే మీరు షోరూమ్కి తీసుకెళ్ళారనుకోండి ఒకసారి, మనం OBD పోర్ట్ కనెక్ట్ చేయగానే
దాన్ని ఒరిజినల్ ఓడోమీటర్ రీడింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఆ టెన్షన్ కూడా మీరు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు యూనో నాకు టెస్టింగ్ రాదు, నాకు బండి నడిపేనికి కూడా తెలియదు, నాకు అర్థం కాదు అని భయం వేస్తే సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళండి. మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ సెంటర్ మీకోసం ఫ్రీ జనరల్ చెకప్ చేస్తారు, లేకపోతే ఒక 500,000 బెటర్నా చెకప్ చేయించుకోండి. అప్పుడు ఏంటంటే మీకు తెలుస్తాయి క్లచ్ ప్లేట్స్ లైఫ్ ఎంత ఉంది, లేకపోతే క్లచ్ వీక్ ఉందా, లేకపోతే ఏం వీక్ ఉంది, ఇంజిన్ వీక్ ఉందా అట్లాంటిది అనమాట. అండ్ ఇంజిన్లో ప్రాబ్లమ్ ఉన్న బండ్లు ఎప్పుడు కొనకండి, తెలిసిపోతుంది మీకు అది నడిపేయంగానే సౌండ్ గీండి వినిపిస్తుంది. కాకపోతే స్ట్రీట్ ట్రిపుల్ లాంటి బండ్లు ఏంటంటే దాని హైడ్రాలికల్లీ యాక్టివేటెడ్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట ఇంజిన్లో. కాకపోతే ఏంటంటే మనం సెల్ఫ్ ఇస్తాం కదా, అప్పుడు కొంచెం సౌండ్ కర్కర్కర్ అని చెప్పేసి. సో అది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క బండికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2011-12 మై ఫేవరెట్ మోడల్ R114 వరకు దానిలో స్టార్టర్ మోటార్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో స్టార్టర్ మోటార్ యూటీ అనే ఎగిరిపోతాయి దాన్ని, ఇప్పటికి నాకు తెలిసి అప్పటి నుంచి మెయింటైన్ చేసిన ఒక 2-3 మార్చి ఉంటారు. సో అట్లా స్పెసిఫిక్ బైక్లో కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ మీరు ఫోరమ్స్ సర్చ్ చేసుకోవచ్చు గూగుల్లో కానీ దేంట్లో కానీ. సో అవన్నీ ట్రై చేయండి. మాట్లాడి దగ్గు వచ్చేస్తుంది నాకైతే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, చైన్ స్ప్రాకెట్ చెక్ చేసుకోండి లైఫ్ ఎంత ఉంది ఏందనేది. యూజువల్లీ 15-20,000 ఉంటాయి చైన్ స్ప్రాకెట్స్ అయితే. నాకు తెలిసి ZX10R 29,000 అనుకుంటా. సో ఒకవేళ మీరు ప్రీమియం బైక్స్కి వెళ్తున్నారంటే చైన్ స్ప్రాకెట్ కూడా చూసుకోండి. అండ్ నార్మల్ బైక్స్ అయితే 3-5,000 వచ్చేస్తాయి, కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అబ్బా, దిస్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ రియలీ బ్యూటిఫుల్. ఐ లవ్ దిస్ ఫ్లైఓవర్. అండ్ బండి కొన్న వెంటనే రిజిస్ట్రేషన్ అవి ఇవి చేయించేసుకోండి, ఆ గిచ్చిలు పెట్టుకోకండి. ఎందుకంటే ఒకసారి మీ చేతిలో నుంచి ఓనర్ స్లిప్ అయిపోయింది అనుకోండి, ఆ రిజిస్ట్రేషన్ ఈ జన్మలు అవ్వదు, మళ్ళీ మీకు ఆ ఓనర్ దొరకడు, ఎన్ఓసీ ప్రాబ్లమ్స్ అయితే. అండ్ ఇమీడియట్గా ఎన్ఓసీ కానీ సీసీ కానీ లేకపోతే ఫామ్ 28, 29, 30 మీద సైన్స్ తీసుకొని ఒక 2 డేస్లో రిజిస్ట్రేషన్ పెట్టుకొని బండి రిజిస్ట్రేషన్ చేయించుకోండి, తర్వాత ఇన్సూరెన్స్ ఏదో ఒకటి చేయించుకోండి. సో అట్లా అనమాట, అదైతే డిలే చేయకండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బండి కింద పడ్డదా లేదా అని చాలామంది ప్యానెల్స్ మార్చేస్తూ ఉంటారు. మీకు అది ఎట్లా తెలుస్తుంది అంటే, ఈజీగా చెప్పాలంటే మన సైడ్ బారెన్స్ ఉంటాయి కదా ఇవి, దాని మీద స్క్రాచెస్ ఉన్నాయా లేవో చూడండి. వెనక పట్టుకునే గ్రాబ్ రైల్ ఉంటుంది కదా, దాని మీద స్క్రాచెస్ చూడండి. ఇవి చిన్న చిన్న విషయాలు జనాలు యూజువల్లీ మర్చిపోతారు మార్చడానికి. సో అక్కడ దొరికిపోతారు. అండ్ ఎగ్జాస్ట్ మీద ఉన్న రస్టింగ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి కూడా మీరు చెప్పొచ్చు బండి ఒక అందాజాలో ఎంత దిగిందని చెప్పేసి. సో అండ్ మన బ్రేక్ లివర్స్ ఉంటాయి కదా, బ్రేక్ లివర్స్ మీద కూడా ఒకవేళ చాలా బండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బండి ఓడోమీటర్ మీద 5,000 పెట్టి అమ్ముతున్నాను అనుకోండి, ఈ మొత్తం బ్రేక్ మీద సిల్వర్ కలర్ చూపిస్తుంది అనుకోండి పెయింట్ వెళ్ళిపోయి, అది ఏంటంటే 5,000 కిలోమీటర్స్ ఏ బండిది బ్రేక్ది అది అయితే వెళ్ళదు యూజువల్గా. సో మీరు అర్థం చేసుకోవాలి బండి 15,000-20,000 జరిగిందని చెప్పి మీటర్ ట్యాంపరింగ్ అయిందని. సో అట్లాంటి చిన్న చిన్న హుషారియ మీరు కూడా చేయాలన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఈ బండ్లు కొనడం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, ఈజీ థింగే. జస్ట్ కొంచెం ఓపెన్ మైండ్ పెట్టుకుని వెళ్ళండి, క్లియర్ మైండ్ పెట్టుకుని వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కేసే తీసుకుందాం, నా స్ట్రీట్ ట్రిపుల్ నేను ఉన్నప్పుడు నాకు మంచి డీల్ వచ్చింది, కాకపోతే ఏంటంటే దాని ఫోకల్ సీల్స్ పగిలిపోయినాయి అనమాట. సో అది ఒక 10,000 అయింది అని నేను రీప్లేస్ చేయించేసుకున్నాను సర్వీస్ సెంటర్కి వెళ్ళి. సో అట్లాంటివి ఉంటూనే ఉంటాయి, ఒక 10-15,000 మీరు పెట్టుకుంటే పెట్టుకుంటారు. అండ్ సర్వీస్ ఓనర్ చెప్పింది నమ్మకండి, వెళ్ళి సర్వీస్ చేయించేసుకోండి కొన్న వెంటనే. నేను ఎందుకు చేయలేదు అంటే, నేను ట్రయాంప్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు క్లియర్గా రికార్డ్ చూపించినారు, 1500 కిలోమీటర్స్ బ్యాకే ట్రయాంప్ సర్వీస్ అయింది, మీకు ఇంకొక 10-12,000 కిలోమీటర్స్ ఆరామ్సే మీరు నడుపుకోవచ్చని. అప్పటికి నేను ఇంజిన్ ఆయిల్ తీసి చెక్ చేసిన ఎట్లుంది దాని కండిషన్ అది అని చెప్పి. సో బీ స్మార్ట్ ఎనఫ్, ఓనర్ చెప్పినా చెప్పకపోయినా మీ చెకింగ్ అయితే మీరు చేసుకోండి, దట్ వుడ్ బీ బెటర్. అండ్ కీస్ కూడా 2 కీస్ పెట్టుకోండి. అండ్ యమహా కొంటున్నారంటే అబవ్ 600 సీసీ యుల్ గెట్ 3 కీస్, ఒకటేమో 2 బ్లాక్ కీస్ వస్తాయి, ఒక కీ ఏమో రెడ్ కీ వస్తుంది. రెడ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ కీ అనమాట. సో బండ్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా ప్రోగ్రామింగ్ చేయాలన్నా రెడ్ కీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఆ రెడ్ కీ ఇయ్యారనమాట, గుర్తుకు పెట్టుకుని అది అనుకుంటారు. అండ్ కొంతమంది ఏంటంటే దీనికి 2 కీస్ వచ్చినాయని చెప్తారు, అండ్ చాలామంది తెలియదు కాబట్టి 2 కీస్ తీసుకొని ఖుష్ అయిపోతారు. అండ్ నార్మల్గా స్పార్క్ ప్లగ్స్ కానీ ఎయిర్ ఫిల్టర్ కానీ ఇవన్నీ చేంజ్ చేయించేసండి కొన్న వెంటనే, బెటర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు కూడా. చైన్ లూబింగ్ కానీ రష్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయించేసుకోండి, పెయింట్ ఎక్కడైనా పోతే కొట్టించేసుకోండి. ఓవరాల్గా ఏంటంటే బెటర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. ఒకవేళ మీరు స్ప్లెండర్ కొంటున్నా కానీ ఇవన్నీ పట్టించుకోండి, డబ్బులు ఎవరికి చెట్లకు గాయవు. 10,000 బండి అన్నా 10 లక్షల బండి అన్నా డబ్బులు డబ్బులే. సో యా, ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించి ఉండొచ్చు. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బాయ్స్ అండ్ గర్ల్స్, డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్. గొంతు పోయింది కానీ మీ అందరికి ఒక ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ వచ్చింది. బై బాయ్.